శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుని భగవంతుడికి దగ్గర కావాలనేదే మా ఆకాంక్ష అందుకే పూజల యొక్క డెమో వీడియోలు పెడుతూ ఉంటాం వాటి తాలూకు పీడిఎఫ్లు తయారు చేసి పెడుతూ ఉంటాం ఎంత హడావిడిగా ఉన్నా సరే ఆ పని చేయడానికి కారణం అదే అమ్మవారి అమ్మవారి దయవల్ల ఎంతో మంది పూజ చేసుకుంటున్నారు అమ్మవారికి దగ్గర అవుతున్నారు సంతోషం ముఖ్యంగా నవరాత్రులైతే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చేసుకుంటున్నారు అమ్మవారు ఎన్నో జీవితాలని అలాగే స్పృశిస్తున్నారు కూడా ఇక్కడ ఒక సోదరి ఒక మెసేజ్ రాశారు చూడండి వాళ్ళు రాసిన ఐడి శివ అగ్రికల్చర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఉంది రాసింది ఒక సోదరి ఏమిటంటే నవరాత్రుల పూజ చేసుకుంటున్నారట చేసుకుంటూ రోజు మన ఛానల్లో అమ్మవారి లీలలు ఈ ఛానల్ కుటుంబ సభ్యులు రాసిన అనుభవాలు పెడుతూ ఉంటాం కదా అవన్నీ వింటూ ఉంటారట అయితే మొన్న ఈ మధ్య వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది రాస్తున్నారు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక కాలనీ ఉందిట ఇక్కడ ఆ పేరు మాస్క్ చేసాం ఎందుకంటే రాజకీయ నాయకుల గురించి చెప్పడం సామాన్యంగా నాకు నచ్చదు మనది ఆధ్యాత్మికమైన ఛానల్ కదా ఆ దారిలో వెళ్తేనే సాత్వికంగా బాగుంటుంది అని నా ఉద్దేశం అందుకని అటువంటివి చెప్పను కాబట్టి ఆ పేరు మా అడ్మిన్ మాస్క్ చేశాడు ఇంతకీ ఆ కాలనీలో కరెంటు స్తంభాలు వేయడానికి బ్లాస్టింగ్స్ చేస్తున్నారట బ్లాస్టింగ్ చేస్తే కనుక రాళ్ళు ఎగిరి పడతాయి కదా దాంతో మన అందరూ కలిసి వెళ్ళి అతనికి చెప్పారట నాయన ఇదిగో ఈ రాళ్ళు ఎగిరి పడితే ప్రమాదం అందరం మీద కాస్త చూసి జాగ్రత్తగా చేయండి అని ఆ తరువాత ఏమైందిట ఈ సోదరి కూర్చుని షోడసోపచార పూజ చేసుకుంటున్నారు అమ్మవారికి నవరాత్రిలో పది ఉపచారాలు అయ్యేసరికి హఠాత్తుగా పెద్ద బ్లాస్టింగ్ అయి పేలి పెద్ద పెద్ద రాళ్ళు ఎగిరొచ్చి ఇంటి పైన వర్షంలా కురిసేయట ఒక్కొక్క రాయి రెండు మూడు కేజీలు ఉందిట చిత్రం ఏమిటంటే వాళ్ళ భర్తను పిల్లలు ఇంకా కొంతమంది ఆ ఇంటి బయటే కూర్చుని ఉన్నారట వాళ్ళ చుట్టూ పడ్డాయట వాళ్ళు కానీ అమ్మవారి దయ అండి ఎవ్వరికీ ఒక చిన్న గాయం కూడా తగలలేదు చుట్టూ పడ్డాయి తప్ప వాళ్ళ మీద మాత్రం పడలేదు మా భర్త మీద కొన్ని నిప్పురవ్వలు పడ్డాయి కానీ ఆయనకు కూడా ఏమీ కాలేదు ఈ అమ్మవారి దయ వల్ల క్షేమంగా ఉన్నారు అని పొంగిపోతూ రాశారు ఎంతో సంతోషించాల్సిన విషయం కొన్ని కొన్నిసార్లు మనం ఆ రోజు ఉదయం లేచినప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు ఒక చిన్న సంఘటన జరిగి మన జీవితాన్ని తారుమారు చేసేసి అలాగ పాపం సఫర్ అయి పదేళ్లు పదిహేనేళ్ళు బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ చిన్న సంఘటన వల్ల కానీ భగవంతుడు తలుచుకున్నాడు అనుకోండి దేన్ని ఎలాగైనా తిప్పగలడు ఆ కారుణ్యం మన మీద పడేలాగా మనం నడవగలిగితే సరిపోతుంది జీవితంలో ఆవిడ ఆఖరిలో ఒక విచిత్రమైన మాట రాస్తున్నారు ఏమిటంటే మీరు ప్రతి నవరాత్రి వీడియోలోనూ చెప్తారు కదండి నవరాత్రులు అవి చేసేటప్పుడు ఎవరి మీద నోరు పారేసుకోకండి ఆ వాక్కుని దుర్వినియోగం చేయకండి అని అందుకని మేమందరం కలిసి అతని మీద గొడవకి వెళ్ళాం కానీ తిట్టలేకపోయానండి ఎందుకంటే మీరు చెప్పిన మాట అడ్డొచ్చింది అందుకని తిట్టలేదు అని చెప్తున్నారు అది చాలా సంతోషించాల్సిన విషయం అంటే ఏదో పూజ చేసేసుకోకుండా ఈ పూజకి ఇది నియమము అని చెప్తే దాని అంత త్రికరణ శుద్ధిగా అంత ఎమోషన్లో కూడా గుర్తుకొచ్చి పాటించగలిగారంటే సంతోషం కానీ అమ్మ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఇతని తప్పు చేసినప్పుడు మనుషులు ఉన్నారని కూడా చూడకుండా మీరు కొంచెం గట్టిగా మాట్లాడటంలో తప్పు లేదు అంతేకాని అనవసరంగా నోరు పాడేసుకోకండి ఇప్పుడు ఉదాహరణకి ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుతున్నామో లలితా సహస్రనామం చదువుతున్నామో భగవద్గీత చదువుతున్నామో అని చెప్తూ ప్రతిరోజు పొద్దున్నే వీడిని తిడదామా వాడిని తిడదామా అని ఎవడో ఒకళ్ళ మీద నోరు పాడేసుకుంటున్నారనుకోండి అప్పుడు మనం చదువుతున్న స్తోత్రాలకు మనలో ఏమాత్రం మార్పు తీసుకురాలేదు అని అర్థం అటువంటి పారాయణాలు వ్యర్థం అంతేకాని ఎదురుకుండా వాడు తప్పు చేస్తే కనుక తప్పకుండా చెప్పి తీరాలి అందులో తప్పు ఏమీ లేదు పాము ప్రతిసారి కరవాల్సిన అవసరం లేదు కానీ బుస కొట్టచ్చు కదా కనీసం అమ్మవారు మీ పట్ల చూపించిన వాత్సల్యం విని చాలా సంతోషం కలిగింది ఇలాగే అమ్మవారి కారుణ్యం అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు మూడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చేయండి